హే గైస్, ఈరోజు నేను అయోధ్యలో ఒక రహస్య భూగర్భ గదిని కనిపెట్టడానికి వచ్చాను. ఇక్కడ ఎవరు ప్రవేశించలేని రహస్య భూగర్భ గది ఒకటి ఉంది. దీని లోపల ఏముందో చూపిస్తాను. మీరు బాగా గమనిస్తే ఇది చాలా క్లియర్గా భూగర్భంలోకి వెళ్తుందని తెలుస్తుంది. అయితే ఇది అయోధ్యలో ఎక్కడుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ అయోధ్య అనేది అసలు భారతదేశంలో లేదు. ఈ అయోధ్య థాయిలాండ్లో ఉంది. దీనిని థాయిలాండ్లో అయుత్తయ అని పిలుస్తారు. థాయిలాండ్ సంప్రదాయం ప్రకారం ఇది రాముడు ఉన్న అయోధ్య. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి ఈ భూగర్భ గది గురించి మరింత సమాచారం ఎక్కడ దొరుకుతుందో చూద్దాం. మేబీ మనం భూగర్భ గదిలోకి వెళ్ళవచ్చు. నేనైతే ఈ భూగర్భ గదిలోకి వెళ్ళాలని ఆశిస్తున్నాను. నిజంగా అక్కడ ఏమి ఉందో నేను కనిపెట్టాలని అనుకుంటున్నాను. రండి వెళ్దాం. వావ్, ఓ గాడ్, వావ్, చూడండి. ఇది 30 అడుగుల లోతులా ఉంది కదా? అవును. ఇక్కడ చాలా చెమటలు పడుతున్నాయి గాయ్స్. ఓ గబ్బిలాలు. ఓ చాలా గబ్బిలాలు ఉన్నాయి గాయ్స్. మనం వాటిని డిస్టర్బ్ చేశాము, అందుకే వాటికి కోపం వచ్చుంటుంది. ఎనీవే, నేను మీకు ఈ భూగర్భ గదిని చూపిస్తాను. సో ఈ మొత్తాన్ని ప్రొటెక్ట్ చేశారు, బహుశా గబ్బిలాల నుండి భూగర్భ గదిని రక్షించడానికి అయ్యుంటుంది. మీరు దీన్ని చూడవచ్చు, ఇది ఒక 30 అడుగుల వరకు ఈజీగా వెళ్తుంది. అక్కడ ఫ్యాన్స్ ఉన్నాయి గైస్, లోపల ఎగ్జాస్ట్ ఫ్యాన్లు ఉన్నాయి. BC 2499 లలిత కళల విభాగం విలువైన వస్తువులను కనుగొంది. ఈ సైట్ సీల్ చేయబడింది. దోపిడీదారులు త్రవ్విన చోట లలిత కళలు పూర్తయ్యాయి. అయితే ప్రజల నుండి మరియు మీడియా నుండి వచ్చిన ఒత్తిడితో తవ్వకం పూర్తి చేయవలసి వచ్చింది. సైట్ సీల్ చేయబడింది మరియు పోలీస్ అధికారి స్థలాన్ని పర్యవేక్షించేలా ఏర్పాటు చేయబడింది. దురదృష్టవశాత్తు సైటుకు కాపలాగా ఉన్న అధికారి నిధుల కోసం దోపిడీదారులను తీసుకువచ్చిన నేరస్తుడయ్యాడు. 30 మంది దోపిడీదారులకు ఒక్కొక్కరికి 2.5 కిలోల చొప్పున బంగారు వస్తువులు పంపిణీ చేశారు. అంటే 2.5 × 30 అంటే ఏమిటి? టోటల్గా 75 కిలోలు. సో ఇది మొత్తం 75 కిలోలు. బంగారు వస్తువులు పంపిణీ చేయడానికి చాలా పెద్దవి. మరో 10 కిలోగ్రాములు 2121 బంగారు వస్తువులు, మొత్తం 10,000 గ్రాములు. ఇతర బంగారు వస్తువులు 10 కిలోగ్రాములు. కన్క్లూషన్లో వాట్ రచ్చబురాణ యొక్క ఛాంబర్ 100 కిలోగ్రాముల కంటే ఎక్కువ బంగారు వస్తువులను నిల్వ చేసింది. దురదృష్టవశాత్తు 1/10 వంతు వస్తువులు మాత్రమే కనుగొనబడ్డాయి మరియు జప్తు చేయబడ్డాయి. సో ఈ ప్రదేశం బహుశా ఇక్కడ భూగర్భంలోనే వారికి 100 కిలోల విలువైన బంగారు వస్తువులు దొరికాయి, సరేనా? థాయిలాండ్లో ఇది రచ్చబురాణ అనే ప్రదేశం. మీరిక్కడ భూగర్భ గదిని చూస్తున్నారు కదా. అండ్ ఇక్కడ చూడండి, నేను ఈ ఫొటోస్ను తీసి వీడియోలో పెడతాను గాయస్, మీరే చూడండి. మేము నిజంగా చాలా చెమటతో ఉన్నాము. ఈ ప్లేస్ వేడివేడిగా ఉంది. కానీ మీరు ఇక్కడ చూడవచ్చు, 100 కిలోలకు పైగా బంగారు వస్తువులు ఉన్నాయి. వాట్ రచ్చబురాణ యొక్క ఛాంబర్ 100 కిలోల కంటే ఎక్కువ బంగారు వస్తువులను నిల్వ చేసింది, సరేనా? దురదృష్టవశాత్తు 10% మాత్రమే తిరిగి జప్తు చేయబడింది మరియు 90% లాస్ అయింది. అంటే ఇక్కడ మనం చూస్తున్నది ఏంటని మీకే అర్థమవుతుంది. ఇదే నిజమైన నిధి, కనీసం
వంద కిలోల బంగారంతో కూడిన నిజమైన భూగర్భ గది ఇదే. ఓకే గాయస్, మీరు చూస్తున్నారు కదా, సో ఇదే అండర్ గ్రౌండ్ ఛాంబర్. ఇది చాలా పెద్దది గాయస్, ఇది కనీసం 30 అడుగుల లోతుకు వెళ్తుంది. సో పెద్ద ఛాంబర్ లాగా వారిక్కడ ఎగ్జాస్ట్ ఫ్యాన్లను కూడా ఇన్స్టాల్ చేశారు. సో వారు బయట ఉన్న గాలిని ఈ స్థలం లోపలికి పంపవచ్చు. ఇక్కడ వాట్ రచ్చబురాణ యొక్క క్రిప్టు థాయ్లాండ్లో అతి పెద్దదిగా కన్సిడర్ చేయబడుతుందంట. ఇది రాజు యొక్క వ్యక్తిగత ఆస్తులు మరియు ఆలయ స్థాపన యొక్క స్మారక చిహ్నంగా బుద్ధుణ్ణి పూజించడానికి వస్తువులను సమర్పించే మరియు సాధారణ ప్రజల ఆస్తి అయిన వివిధ రకాల బంగారు వస్తువులను కలిగి ఉంది. ఈ బంగారు వస్తువులను ప్రస్తుతం చావో శామ్ ఫ్రయా అనే నేషనల్ మ్యూజియంలో ప్రదర్శించారు. సో ఏది దొరికినా అందులో కనీసం 10% మనం కనిపెట్టవచ్చు. సో ఇక్కడ బంగారు ఏనుగు, బంగారు కుండ ఉన్నాయి, అలానే బంగారు కిరీటం. బహుశా ఇది కూడా ఒక రకం కిరీటమే. బంగారు పలకలు, ఇందులో ఉన్న చక్రాలను చూడండి. అండ్ ఇది కూడా ఒక కిరీటమే అనుకుంటున్నాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది గాయస్, దీన్ని చూడండి. బహుశా ఇక్కడే ఒక జైంట్ బుద్ధుడు ఉండేవాడు. ఈ గబ్బిలాలను నేను డిస్టర్బ్ చేయాలని అనుకోవడం లేదు, ఎందుకంటే అవి మన ముఖంపైకి ఎగిరేలా ఉన్నాయి. ఓ మై గాడ్, ఇక్కడ చూసిన గబ్బిలాలే ఉన్నాయి. షూ, సో ఇక్కడ బహుశా మీరు ఇక్కడ లేటరేట్ బ్లాక్లను చూడవచ్చు, సరేనా? మీరు ఈ పురాతన గోడను చూడవచ్చు. ఇది ఒక రకమైన ఇటుక మరియు మోటార్. వారు దీనిపైన సున్నపురాయి పేస్ట్ అయిన మోటార్ను పెట్టారు. ఇక్కడ ఒకప్పుడు జైంట్ బుద్ధుడు ఉండేవాడు. అన్ని బౌద్ధ విగ్రహాలు మరియు హిందూ విగ్రహాల కింద ఒక పెద్ద క్రిప్ట్ లేదా వాల్ట్ ఉండేదని మనం ఎప్పుడూ చెప్తూ ఉంటాము. ఈ పురాతన బౌద్ధ మరియు హిందూ మరియు జైన విగ్రహాల క్రింద టన్నుల విలువైన వస్తువులను కలిగి ఉన్న ఈ అద్భుతమైన సొరంగాలు ఉన్నాయని, మన దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయని ఇక్కడ మనకు స్పష్టమైన రుజువు ఉంది. సో మీరు ఈ ఆలయం గురించి ఆశ్చర్యపోవచ్చు, నేను ప్రస్తుతం ఎక్కడ ఉన్నాను? ఈ ఆలయాన్ని అయోధ్య లేదా అయుత్తయ హిస్టారికల్ పార్క్లో ఉన్న వాట్ రచ్చబురాణ అని పిలుస్తారు. ఇప్పుడు సౌత్ ఈస్ట్ ఏషియన్స్ల ప్రకారం, అంటే కంబోడియన్ల ప్రకారం, థాయ్ ప్రజల ప్రకారం, వియత్నమీస్ ప్రకారం చూసుకుంటే ఇదే నిజమైన అయోధ్య, ఇక్కడే రాముడు జన్మించాడు. ఇప్పుడు మన భారతీయుల ప్రకారం చూసుకుంటే అయోధ్య భారతదేశంలో ఉంది. అయితే సౌత్ ఈస్ట్ ఏషియన్స్లందరూ రాముడు ఇక్కడే జన్మించాడని నమ్ముతున్నారు. మనల్ని ఆశ్చర్య కలిగించే విషయం ఏంటంటే చాలా కాలం క్రితం ఇక్కడ ఉన్న విగ్రహం ఏంటనేది. ఇది నిజంగా ఇక్కడ ఉన్న బుద్ధుని విగ్రహమేనా, లేక ఒరిజినల్గా ఉన్న శ్రీరాముడి విగ్రహమా? మరి ఇంత నిధిని, అంటే రాముడు లేదా బుద్ధుడి విగ్రహం కింద 100 కిలోల బంగారాన్ని ఎందుకు పెట్టారు? దానికి కారణం ఏమై ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడికి వచ్చిన వారిని అనుకుందాం. 500 ఏళ్ల క్రితం ఇక్కడికి ఒక విజిటర్ వచ్చి అక్కడికి ఆయన నడిచి వెళ్ళి ఇక్కడే నిలబడి అతని కింద 100 కిలోల బరువున్న బంగారం ఉందనే విషయం తెలియక బుద్ధుణ్ణి ప్రార్థించాడంట. ఎందుకంటే ఇప్పుడు ఇది కొత్తది, అప్పటికి అది ఒక భారీ రాతి పలకతో పూర్తయ్యేదే అని మీకు అర్థమైందా? ఇదే ప్రతిరోజు జరుగుతోంది. నేటికి కూడా మీరు బౌద్ధ దేవాలయాలకు వెళ్ళినప్పుడు, హిందూ దేవాలయాలకు వెళ్ళినప్పుడు ప్రజలు కిలోగ్రాముల విలువైన వస్తువులపై నిలబడి ఉన్నారని గ్రహించకుండానే వెళ్ళి అక్కడ నిలబడి దేవుని పూజిస్తున్నారు. కానీ ఎందుకు? సో మనం నిజంగా చాలా క్రేజీ విషయాన్ని కనిపెట్టామని మీరే చూశారు కదా. కానీ నేను ఈ ఛాంబర్లోకి ప్రవేశించినప్పుడు భూగర్భంలోకి వెళ్తున్నది ఏదో నాకు కనిపించింది. నేను కొన్ని స్టెప్స్ను చూశాను, పెద్దగా ఆలోచించలేదు. కానీ ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూస్తే నిజంగానే ఏదైనా క్రేజీ ఎవిడెన్స్ దొరుకుతుందని అనుకుంటున్నాను. అందుకని అక్కడికి వెళ్ళి ఏం దొరుకుతుందో చూద్దాం, రండి. ఇక్కడ ఒకసారి చూడండి, మై గాడ్, అది చూడండి, వావ్, ఓ నో. అటువైపు నుండి వెళ్దాం, సో ఇంకా బాగా చూడవచ్చు. ఇప్పుడు మనకు కొంత సన్లైట్ కూడా వస్తుంది గాయస్. నేను నా గ్లాసెస్ను పెట్టుకుంటాను. ఇక్కడ
డునాట్ ఎంటర్ అని చాలా క్లియర్గా చెప్పారు. దీన్ని చాలా సురక్షితంగా లాక్ చేశారు. కానీ దీని లోపల ఏమి ఉందో మనకు తెలియదు. కానీ ఒకసారి చూద్దాం. ఇప్పుడు మీకు మెట్లు కనిపిస్తున్నాయా? చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7, 9, 10, 11, 12 ఇవి దాదాపు 20 మెట్లకు పైగా ఉన్నాయి. ఇక్కడ మనకు ఒక ఛాంబర్ కనిపిస్తుంది కదా, అది స్ట్రైట్గా వెళ్ళే ఒక ఛాంబర్. ఇప్పుడు మీరు చూడవచ్చు, ఈ ఛాంబర్ నేరుగా వెళ్తుందని. ఓ, నాకు కూడా కనిపిస్తుంది. ఓకే, నేను ఛాంబర్ ఎన్నును కూడా చూస్తున్నాను గైస్. మీరు కూడా దీన్ని చూడగలరని అనుకుంటున్నాను. సో ఇక్కడ ఒక గోడ ఉంది. ఇది కనీసం ఈ గోడ ఉన్నంత దూరంలోనే ఉంది. సో ఈ గోడ నేరుగా క్రిందికి వెళ్తుంది. అదే ఈ గోడ యొక్క ముగింపు, సరేనా? సో అక్కడ ఉన్న గోడను కూడా మనం చూడగలం. ఆపై కింద చూడండి, ఖచ్చితంగా ఇదంతా కొత్తదే అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ ఉన్న కాంక్రీట్ వస్తువులను మీరు చూడవచ్చు. అలానే వారు ఎయిర్ వెంట్స్ను కూడా బాగానే చేశారు. వాటిని వెంటిలేషన్ షాఫ్ట్స్ లాగా తయారు చేశారు. సో నేను మీకు మోడర్న్ వాటిలలో ఉన్న వెంటిలేషన్ షాఫ్ట్స్ను చూపించగలను. వారిక్కడ ఎగ్జాస్ట్ ఫ్యాన్లను, అలానే ఇక్కడ పాత ల్యాంప్ను కూడా ఉంచారు. చూడండి, వాళ్ళు ఈ ల్యాంప్ను వాడుతున్నారని నేను అనుకోను. కానీ ఇక్కడ ఈ పాత ల్యాంప్ను పెట్టారు. ఓ, ఏంటి ఇది? చాలా క్రేజీ గైస్. ఎడమ వైపున మనం పూర్తిగా చూడలేదు. సో కుడివైపున ఇది 20 నుండి 25 అడుగుల లోతు మాత్రమే ఉంటుంది. కానీ ఎడమ వైపున మరిన్ని మెట్లు కనిపిస్తున్నాయి. చూడండి, చూస్తున్నారు కదా, ఎడమ వైపున మరిన్ని మెట్లు కనిపించడం మీరు చూడవచ్చు. ఇది చాలా క్రేజీ గైస్. సో ఈ వైపున ఇది కేవలం 20 అడుగులలా కనిపిస్తుంది. కానీ ఈ వైపున బహుశా అది లోతుగా, చాలా లోతుగా వెళ్తున్నట్లు మీరు చూడవచ్చు. మీరే చూడండి, ఇది క్రేజీ గైస్. సో మనం ఈ లెవెల్లో ఉన్నాం కదా, మరి బుద్ధుడు ఎక్కడ ఉన్నాడు? సో రెండవ లెవెల్ని కూడా మనం చూస్తున్నాం. అది కిందికి వెళ్తుంది. ఇది దాదాపు 20 అడుగుల లోతులో ఉండవచ్చు. కానీ ఇంకా మనం కంప్లీట్ చేయలేదు. మరో 20 అడుగుల లోతు ఉన్న మరో లెవెల్ ఉంది, సరేనా? సో మనం ఈ లెవెల్కి 40 అడుగుల దిగువన వెళ్తున్నాము. కానీ ఇక్కడితో ఇది ఎండ్ అవ్వలేదు. ఈ దిగువన మరిన్ని లెవెల్స్ ఉన్నట్టు ఉన్నాయి కదా, అసలు ఇక్కడేం జరుగుతుంది? సో మనం అద్భుతమైన దాన్ని కనిపెట్టామని మీరే చూశారు కదా గైస్. మనం అసలైన భూగర్భ గదిని చూసాం. దీని లోపలికి మనం వెళ్ళలేనప్పటికీ ఇది ఎంత లోతుగా ఉందో మీరే చూశారు. 100 కిలోల బంగారంతో 30 అడుగుల లోతున్న వాల్ట్ని నింపడం చాలా క్రేజీ అయిన విషయమని నా ఉద్దేశం. ఈ దోపిడీదారులు ఇంకా ఏం కనిపెట్టారో మనకు తెలియదు. నన్ను అడిగితే బంగారం అనేది అసలు నిధి కాదని చెప్తాను. ఈ విషయాలలో వారి దగ్గర రైటింగ్స్ అండ్ మాన్యువల్స్ ఉంటే మరియు వారు దానిని విసిరివేస్తే ఏమవుతుంది? విలువైన పురాతన సాంకేతికత పరిజ్ఞానాన్ని లోపల భద్రపరిచి దోపిడీదారులకు దాని విలువ అర్థం కాకపోతే ఎలా? సో ఇక్కడ మనం చాలా లోతైన ఏదైనా క్రేజీ విషయానికి సంబంధించిన నిజమైన ఎవిడెన్స్లను చూస్తున్నాము. సో పురాతన నిర్మాణదారులు సాధారణ మనసు గల వ్యక్తులు కాదని, వారు ఈ అడ్వాన్స్ స్ట్రక్చర్లను సృష్టించారని మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ వారు ఈ భూగర్భ గదులను సృష్టించారు మరియు వాటిని వివిధ కళాఖండాలతో నింపారు. కానీ మీరు మంచు కొండ యొక్క కొనవైపు మాత్రమే చూస్తున్నారు. అండ్ నేను త్వరలో మరిన్ని కనిపెట్టాలని అనుకుంటున్నాను. నా నెక్స్ట్ వీడియోలో త్వరలో మిమ్మల్ని కలుస్తాను. నేను ప్రవీణ్ మోహన్. చూసినందుకు చాలా థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నేను త్వరలో మీతో మాట్లాడతాను. బై.